హాయ్ హలో నమస్తే, నేను మీ కేవీఆర్. చీకటి ప్రవీణ్. చీకటి కోణాలు తవ్వే కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వమే షేకయ్యే సంచలనాలు ఎన్నో ఈ కసినో డాన్ వెనుక దాగున్నాయని ముందు నుంచి చెప్తున్నాం. ఇప్పుడు అదే నిజమైంది. కేసీఆర్ ఢిల్లీ టూర్ రహస్యం ఏంటో తెలుసా? ఈడీని కంట్రోల్ చేయమని వేడుకునేది కానన్న రాజకీయ ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. అసలు చీకటి ప్రవీణ్ కుమార్ చీకటి కోణాల్లో కల్వకుంట్ల కుటుంబం పాత్ర ఏంటి? రాష్ట్రంలో ఎన్నో అక్రమాలు, అవినీతి చిట్టాలు, ప్రధాని టేబుల్ మీద ఉన్న చీకోటినే దర్యాప్తు సంస్థలు ఎందుకు టార్గెట్ చేసినట్టు అన్నది తెలియాలంటే కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్లాల్సిందే. 45 ఏళ్ల చీకోటి ప్రవీణ్ కుమార్ నిజానికి ఓ వ్యక్తి కాదు, ఓ శక్తి. అతను బ్రాండ్. జనం ఎమోషన్స్తో రాజకీయాలు చేస్తుంటారు నేతలు. వాళ్లకు కొన్ని వీక్నెస్ ఉంటాయి కదా, అదే పత్తాలట, జూదమాడే వీక్నెస్. ఆ వీక్నెస్సే చీకోటికి పెట్టుబడి. దాని ఆధారంగానే వేల కోట్ల ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించాడన్న వాదనలున్నాయి. చీకోటి చేతుల మీదుగా కొన్ని వేల కోట్ల హవాల డబ్బు గాల్లో ఎగిరిందని, దేశం దాటెళ్లిపోయిందన్న షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆ హవాలాలో తెలంగాణ కీలక నేతల హస్తం ఉందన్నది ఇప్పుడు హాట్ టాపిక్. తెలంగాణలో పేకాట ఇల్లీగల్. ఆడినట్టు ఆడించినట్టు తెలిస్తే తాట తీస్తామని కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వార్నింగ్ ఇచ్చారు. అన్నట్టుగానే చిన్న చితక క్లబ్బులపై నిఘా పెరిగింది. సీఎం కేసీఆర్ నోటి వెంట ఓ సీరియస్ నోట్ వచ్చిందంటే దానికి క్వైట్ ఆపోజిట్ గా మరోటి జరుగుతుందని ఈ 8 ఏళ్లలో చాలా సార్లే రుజువైంది. పేకాట క్లబ్బులు తన రూపం మార్చుకుని కసినో రేంజ్కి ఎదిగాయి. నిజానికి క్లబ్బులకు కసినోలకు తెలంగాణలో పర్మిషన్ లేదు. దాంతో ఎందుకు వచ్చిన గొడవ అని చాలా మంది క్లబ్బులు మూసేసుకున్నారు. దాంతో జల్సరాయిలకు ఎంటర్టైన్మెంట్ కరువైంది. వాళ్ళందరికీ వన్ స్టాప్ సొల్యూషన్ బోర్డు చూపించాడు చీకోటి ప్రవీణ్ కుమార్. కసినోతో పాటు అమ్మాయిలు, డ్రగ్స్, ట్రిప్స్ అంటూ ప్రతి దానికి ఓ రేటు కట్టి ప్యాకేజ్ వసూలు చేయడం మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టిన దందాలో పొలిటీషియన్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లతో సహా వివిఐపీఎల్ ఎందరో చీకోటి క్లయింట్స్గా మారిపోయారు. చీకోటి లిస్టులో తెలంగాణకు చెందిన 3 మంత్రులు, 18 మంది ఎమ్మెల్యేలు, ఆంధ్రాకు చెందిన ఓ మాజీ మంత్రి, కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. తన కడతాల్ ఫామ్ హౌస్లో ఖరీదైన హైఫై పార్టీలు ఇచ్చే చీకోటి ట్రీట్మెంట్కు ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందేనట. పిలిస్తే పలికే బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు ఆయన పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ అంట. చీకటి సామ్రాజ్యం, అండర్ వరల్డ్తో లింక్స్ ఉన్న చీకోటి హవాలా రాకెట్ కూడా నడుపుతాడన్న ఆరోపణలున్నాయి. తెలంగాణ కీలక నేతల రహస్యాలెన్నో చీకోటి లిస్టులో ఉన్నాయని, అందుకే ఆ కసినో డాన్ని కేంద్రం టార్గెట్ చేసిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అవును, ఈడీ నోటీసులు ఇచ్చింది, ఈడీకే సమాధానం చెప్తా, మీకెందుకు చెప్తా అని మీడియా ముందు జబర్దస్తి చేసిన చీకోటి ధైర్యం అదే. ఏకంగా రాష్ట్రానికి చెందిన ఓ కీలక నేత కూతురి హవాలా డబ్బు చీకోటి ద్వారా దేశం దాటిల్లిపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్కు చెందిన 2 మంత్రులను తన కంట్రోల్లో పెట్టుకున్న పీసీని ప్రభుత్వమే కాపాడుతుందన్న విమర్శలు చేస్తున్నారు కొంతమంది. 2017లో ఫేమా యాక్ట్, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద అరెస్ట్ అయినా రిలీజ్ అయ్యి దర్జాగా తిరుగుతుండటం వెనుక రహస్యమే అది. బడా నేతల అండదండలే అతన్ని కాపాడాయి. ఇప్పుడు అంతకుమించి ఏం జరగదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ, ఈడీ వేర్వేరు కాదని తెలిసిందే కదా. కేసీఆర్ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసేందుకే చీకోటిని టార్గెట్ చేసిండొచ్చిన వాదనలు వినిపిస్తున్నాయి. చీకోటి ఖాతాలన్నింటినీ గుప్పిట పెట్టుకుని కేసీఆర్ని ఆడిస్తారని ఈ క్రైమ్ స్కామ్ థ్రిల్లర్ని అబ్జర్వ్ చేసిన నిపుణులు చెప్తున్నమాట. చూడాలి మరి ఈ చీకోటి లింకుల డొంక ఎక్కడ తేలుతుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాలోజీ టీవీ.